మరికొద్ది గంటల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బాబు ప్రమాణ స్వీకారానికి అర్ధరాత్రి కూడా ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:27 కేసర్పల్లి పార్క్ దగ్గర చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా ప్రమాణ స్వీకారంలో పాల్గొనబోతున్నారు. 25 మందితో కేబినెట్ ప్రకటించారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్, లోకేష్ కు మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. మంత్రివర్గ జాబితాను గవర్నర్ కు పంపించారు. 20 మంత్రి పదవులు టీడీపీకే దక్కాయి. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అలాగే నారాయణ, ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు. పయావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, డోల బాల వీరాంజనేయ స్వామి ఫస్ట్ టైం మంత్రులు కాబోతున్నారు. జనసేనకు 3 మంత్రి పదవులు దక్కాయి. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు మంత్రివర్గంలో చోటు దక్కింది. బీజేపీ నుండి ఒకరికి మంత్రి పదవి దక్కింది. ధర్మవరం నుండి గెలిచిన సత్యకుమార్ యాదవ్ కు కేబినెట్ లో చోటు కల్పించారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఉదయం 10:20 విజయవాడ చేరుకుంటారు ప్రధాని మోదీ. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ప్రమాణ స్వీకార సభాస్థలి వరకు భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. ఒక రోజు ముందే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా విజయవాడకు చేరుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో అమిత్ షా నడ్డాకు చంద్రబాబు విందిచ్చారు. ఆ తర్వాత నోవాచల్కు వెళ్లిపోయారు కేంద్ర మంత్రులు. కేంద్ర మంత్రులు అమిత్ షా నడ్డాను సన్మానించారు చంద్రబాబు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా ఫోటో దిగారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా తొలిసారి తన ఇంటికి వచ్చిన రామ్మోహన్ నాయుడిని ప్రత్యేకంగా సన్మానించారు చంద్రబాబు. శాల్వా కప్పి శ్రీవారి విగ్రహాన్ని బహుకరించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రులు, ఇతర అతిథులు క్యూ కట్టారు. ఒక రోజు ముందే నాయకులంతా అమరావతి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. బాబు ప్రమాణ స్వీకారం తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్తారు కేంద్ర మంత్రి సంజయ్. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి ఏపీకి వచ్చిన రామ్మోహన్ నాయుడికి టీడీపీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన్ను సన్మానించేందుకు భారీగా తరలివచ్చారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు గుంటూరు నియోజకవర్గ నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. యంగెస్ట్ కేంద్ర మంత్రులను కలిసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒక రోజు ముందే వచ్చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో అభిమానులు, టీడీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక అతిథిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు చిరంజీవి. ఫ్యామిలీతో కలిసి నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారు మెగాస్టార్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడ విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతోంది. ప్రధాన కూడళ్లు, గవర్నర్, కలెక్టర్, ఎస్పీ ఆఫీసులు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉండవల్లి చంద్రబాబు నివాసం దగ్గర జాతీయ జెండా కలర్స్తో లైట్స్ ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీకి కూడా రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించారు. అటు తిరుపతి కుప్పంలోనూ ప్రభుత్వ ఆఫీసులన్నీ దగదగా మెరిసిపోతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా సర్కార్ ఆఫీసులన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. వనవాసానికి వెళ్లి వచ్చిన రాముడి పట్టాభిషేకం కోసం నాడు ఎలా ఎదురు చూశారో చంద్రబాబు పట్టాభిషేకం నేడు ప్రజలు అలా ఎదురు చూస్తున్నారు దానికోసం అంటూ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడలో స్కూల్స్ కు సెలవిచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు అధికారులు. జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. పవన్ ను జనసేన ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగన్ కు ఫోన్ చేసిన చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు ప్రయత్నించారు. కానీ చంద్రబాబు ఫోన్ కాల్ కు అందుబాటులోకి జగన్ రాలేదని తెలుస్తోంది. వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన సొంత నియోజకవర్గం నర్సాపురానికి వచ్చారు. ఒడిశా సీఎంగా ఆదివాసీ నేత మోహన్ మాఝీని ఎన్నుకున్నారు. కనకన్ వర్ధన్ డియో, ప్రవతి పరిదను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేశారు బీజేపీ నేతలు. ఒడిశాలో తొలిసారి బీజేపీ సర్కార్ కొలువుతీరనుంది. సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. వైసీపీ ముఖ్య నాయకులు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కలిశారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణతో పాటు అనేక అంశాలు చర్చించారు. టీటీడీ చైర్మన్ భూమన రాజీనామాకు ఆమోదం లభించింది. భూమన రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం త్వరలోనే కొత్త చైర్మన్ ను ప్రకటించనుంది.
తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన రేరా అప్పీలేట్ ట్రిబ్యునల్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. రేరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సీఎం రేవంత్ వారిని కోరారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో శిక్షణ పొందుతున్న తెలంగాణ క్యాడర్ 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు సీఎం ను సెక్రటేరియట్ లో కలిశారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు రేవంత్. హోటల్స్ అసోసియేషన్ తో మంత్రి దామోదర్ భేటీ అయ్యారు. ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ప్రతి 6 నెలలకు ఒక వర్క్ షాప్ ఉంటుందన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు మంత్రి దామోదర్. ఇవాళ తెలంగాణ చెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొత్తం 236,487 మంది అభ్యర్థులు తెలంగాణ చెట్ రాశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆయనకు నోటీసు జారీ చేసింది. జూన్ 30 లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. విద్యుత్ ఒప్పందాలపై సమాధానం ఇచ్చేందుకు తనకు జూలై 30 వరకు సమయం కావాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను కోరారు మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ నుండి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 650 కోట్ల రూపాయలతో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో 6 పోలీసులను నిందితులుగా చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి 4 పోలీసులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసులు భుజంగరావు, తిరుపతన్న, బెయిల్పై నాపల్లి కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ బూడిద రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. లారీలు ఎక్కువ తిరిగితే మంత్రి పొన్నంకు ఏం సంబంధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు లేవనెత్తిన జియో నంబర్ 317 సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సచివాలయంలో సమావేశం కానుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. అంతకుముందు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కూడా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటారని వీడియో విడుదల చేయడంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. తమకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు. హలో నిరుద్యోగి, చలో గాంధీ భవన్ పేరుతో అభ్యర్థులు ప్రదర్శనకొచ్చారు. ఏఈ అభ్యర్థుల ఆందోళనకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపారు. పోస్టు భర్తీ ఎప్పుడో పూర్తయినా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావు కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ పరామర్శించారు. ఫిల్మ్ సిటీలో రామోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఎప్పట్లోగా నెరవేరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. దీనిపై సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ తెరిస్తే కఠిన చర్యలుంటాయని జలమండలి హెచ్చరించింది. వర్షాకాలం కావడంతో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టింది. వైసీపీ కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని రాజమండ్రి మాజీ ఎంపీ మార్కాని భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడులను అరికట్టాలని కోరారు. ఏపీఏపీ సెట్ పరీక్షలో 195,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన వారిలో 75.71% మంది పాస్ అయ్యారన్నారు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలారావు. నాగర్ కర్నూలు జిల్లా వట్టె వెంకటేశ్వర స్వామిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు. ఈ దేవాలయం నిర్మించిన రంగారెడ్డితో తనకు మొదటి నుండి పరిచయం ఉందని తెలిపారు. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణమని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మోదకొండమ్మ జాతర ఘనంగా ముగిసింది. ఈ జాతరను రాష్ట్ర పండుగ ప్రభుత్వం గుర్తించింది. కన్నుల పండుగ ఘటాల ఊరేగింపు జరిగింది. ఢిల్లీ నార్త్ బ్లాక్ లో హోంమంత్రిగా అమిత్ షా మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఫైల్ పై సంతకం చేసి సహాయ మంత్రులు బండి సంజయ్, నిత్యానందరాయ్తో భేటీ అయ్యారు అమిత్ షా. కేంద్ర ఆరోగ్య శాఖ ఎరువులు రసాయనాల శాఖ మంత్రిగా జగత్ ప్రకాష్ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. సహాయ మంత్రిగా అనుప్రియ పటేల్ కూడా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ఆహార పౌరసరఫరాలు వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కార్యాలయంలో పూజలు నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తన కార్యాలయంలో పూజలు చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు. సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ కూడా బాధ్యతలు స్వీకరించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో మైనార్టీ వ్యవహారాల శాఖ బాధ్యతలు చూస్తానని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి
కిరణ్ రిజిజు తెలిపారు. ఢిల్లీలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మత్స్య పశుసంవర్ధక డైరీ శాఖ మంత్రిగా బీహార్ నేత రాజీవ్ రంజన్ సింగ్ అలియాజ లలన్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. సహాయ మంత్రులు ఎస్పీ సింగ్ బఖేల్ కురియన్ కూడా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర జలశక్తి మంత్రిగా చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులతో ఖట్టర్ సమావేశమయ్యారు. రైల్వే శాఖ సహాయ మంత్రిగా రవ్నీత్ సింగ్ బిట్టు పదవి బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో తల్లి పాదాలకు నమస్కరించి తన సీట్లో కూర్చున్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పీయూష్ గోయల్ తన ఛాంబర్లో నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు. తన సహాయ మంత్రిని సైతం చైర్లో కూర్చోబెట్టి అభినందించారు పీయూష్. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మన్సుఖ్ మాండవియా. బాధ్యతల స్వీకారానికి ముందు తన నివాసంలో కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు పంకజ్ చౌదరి. కేంద్ర మంత్రిగా తాను దేశాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో షిమ్లాలో బీజేఎల్పీ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఫలితాలు అనుకూలంగా రావడంతో జులైలో జరగనున్న 3 అసెంబ్లీ సెగ్మెంట్ల బైపోల్పై చర్చించారు. గుజరాత్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎంపీ జెర్మిన్ ఠాకూర్కు బనస్కంత జిల్లా అంబాజీలో ఘన స్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు అభిమానులు. జమ్మూ కాశ్మీర్లో హీరానగర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. అర్ధరాత్రి వరకు జరిగిన కాల్పుల్లో ఒక టెర్రరిస్ట్ను మట్టుబెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇకపై 2 సార్లు అడ్మిషన్స్ జరగనున్నాయి. జులై, ఆగస్టు, జనవరి, ఫిబ్రవరిలో అడ్మిషన్లు జరపాలని ప్రకటించారు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్. ఢిల్లీలో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై చర్చించారు మంత్రి గోపాల్ రాయ్. సెక్రటేరియట్లో రివ్యూ చేసి మొక్కలు నాటడం కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేయాలని ఆదేశించారు. ప్రధానిగా 3 బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు మోదీ. G7 సదస్సులో పాల్గొనేందుకు రేపు ఇటలీ వెళ్లబోతున్నారు ప్రధాని మోదీ. విమానయాన శాఖలో ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారిస్తానని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధాని మోదీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే ప్రధాని మోదీని కనీసం 3 లక్షల ఓట్ల తేడాతో ఓడించేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాయ్బరేలీ కృతజ్ఞత సభలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవకతవకలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పవిత్రత దెబ్బతింది. సమాధానాలు కావాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. దర్శన్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచడంతో 6 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇచ్చిన కోర్టు గతంలో కూడా భార్యను వేధించిన కేసులో దర్శన్ జైలుకు వెళ్లారు. కశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా కల్దీ అడవుల్లో కార్చిచ్చు వ్యాపించింది. మంటలకు పెద్ద చెట్లు సైతం కాలిబూర్తవుతున్నాయి. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తరాఖండ్ అమౌరీ ఫారెస్ట్ ఏరియాలో కార్చిచ్చు దహించి వేస్తోంది. సావాలా బస్తియాలోని అటవీ ప్రాంతాలకు మంటలు విస్తరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ హార్దాయిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువరాజు అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయడంతో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కర్ణి సేన ఆందోళనకు దిగింది. టీ20 ప్రపంచకప్లో ఖాతా తెరిచింది పాకిస్తాన్. కెనడాపై పాక్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 20 ఓవర్లలో కెనడా 106 పరుగులు చేయగా పాకిస్తాన్ 17 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది.